నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హైడ్రా సార్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఒక మహత్తర కార్యం అనుకోవచ్చు ఏంటంటే హైడ్రా పేరు మీద చేస్తున్న అంటే చెరువుల్ని ఆక్రమించి కట్టడాలు కట్టిన వాళ్ళ పైన చర్యలు తీసుకుంటున్నారు కట్టిన కట్టడాలను కూల్ చేస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ నాగార్జున ఉందో అది దాన్ని కూడా కూల్ చేసే అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు మీరేమంటారు హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ సంబంధించిన ప్రాపర్టీ అసెట్స్ ఉంటాయి కదా చెరువులు ఆ చెరువుల్లో చాలా కట్టడాలు జరిగినాయి అది అనౌదరైజ్డ్ గా కట్టేసి ఇన్ఫాక్ట్ ఇక్కడ అయ్యప్ప సొసైటీ ఉంది ఫుల్ గా అనౌతరైజ్ వైఎస్ఆర్ అవకాశం ఇచ్చేట్టు కొట్టేస్తున్నారు వాళ్ళందరినీ కూడా రైడ్ చేస్తే మొత్తం ఖాళీ చేయవలసి వస్తుంది అనిచేత ఇది ఎంతవరకు చేయగల ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని పెట్టి ఐపీఎస్ ఆఫీసర్ ఆఫీసర్ పెట్టి ఇన్ఛార్జ్గా ఆయనకు అధికారులు ఇచ్చారు చేయమని ఇందులో నాగార్జున గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడకుండా ఎందుకంటే అతను సినిమా వ్యక్తి కాబట్టి ఒక స్టార్ కాబట్టి ఒక అన్నపూర్ణకు సంబంధించిన ఆయన ఓనర్ ప్లస్ ఈజ్ బిగ్ షాట్ కింద లెక్క కాబట్టి అందరూ బాగా వింటారని అది పైకి పెడుతున్నారు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ అందరు కట్టేశారు అది ఇంపాసిబుల్ అది యోగి యూపీలో యోగి యూపీలో ఎలాగైతే బుల్డోజర్ మేనేజ్మెంట్ చేశాడు ఆ విధంగా ఇతను కూడా పేరు వస్తాను లేవులే చేస్తున్నాడు ఇదేమో డిజాస్టర్ మేనేజ్మెంట్ కాదు మనీ మేనేజ్మెంట్ అంటున్నారు బయట ఎందుకంటే నాగార్జున ఉద్దేశంలో నేను వైఎస్ఆర్ అప్పటి నుంచే ఇలా చేసుకుంటూ వచ్చాను ఆయనే నన్ను ఏం చేయలేప్పుడు మేనేజ్ చేస్తాం తర్వాత ఏమో కేటీఆర్ని కేసీఆర్ని మేనేజ్ చేస్తాం రకరకాల విధాలుగాను రేవంత్ రెడ్డి అంతని రకరకాల తమ్లైన్ పెడతారు అతను అన్నానకపోయినాను అలాగే అలాగే ఎందుకంటే అటు సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ని వెళ్ళి మేనేజ్ చేసుకుంటాడు గంటలకు అంట కదా మన వాళ్ళు ఏదో పెట్టాలి అలకాలకి పెట్టాలి కాబట్టి అది ఆల్రెడీ రెండు మూడు తమ్లైన్స్ పెట్టారు అతను ఒకటే కాదు చాలా మంది పెద్ద పెద్ద ఫ్లాట్స్ అందరూ ఆక్యుపై ఆ విధంగా సొసైటీ ఫుల్గా అనవదర్ వేసారు కాకపోతే ఈ హైడ్రాల కింద రాకపోవచ్చు హైడ్రా కింద వచ్చేది ఏంటంటే ఎస్పెషలీ చెరువులు ఉంటాయి కదా చెరువులు ఎందుకు ఉంటాయి జంట్లు కానీ చూస్టేర్తో వాటర్ ట్యాంక్స్ వాటర్ ట్యాంక్ అవన్నీ కూడా వీళ్ళ పల్లం ఎత్తు చేసేసి మొత్తానికి పెద్ద పెద్ద ఫ్లాట్స్ మల్టీ ఫ్లాట్స్ నిర్మించారు అది ఎత్తుకు పెట్టేటో కేటీఆర్ కేసీఆర్ బిల్డర్స్ అందరూ దగ్గరికి వస్తారు డబ్బులు తప్పొచ్చు తోపేటలాగ ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి ఇలా ఎంతకాలం ఇచ్చుకుంటూ వెళ్తారు అంచేది ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ లో తేలింది ఎవరో రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేశాడా నిజంగా కానీ మేనేజ్మెంట్ చేస్తే చైనాలో పడగొట్టే పడగొట్టాలి చైనాలో ఎందుకు అంటే ఎక్కువైపోయినాయి మనకు కావాల్సిన వాటి రిక్వైర్మెంట్ కంటే ఎక్కువైపోవడం వల్ల పెద్ద పెద్ద ట్వంటీ థర్టీ స్టోరీస్ బిల్డింగ్స్ కూడా పడగొట్టేశారు చైనాలో ఓకే ఒక్కసారిగా కట్ట వాళ్ళందరూ ఎకానమీ అంతా పడిపోవడం తోటి ఇది చాలా ఇన్ఫ్లేషన్ దారి చేస్తున్న ఉద్దేశంతో చైనాలో ఏమైనా ఆర్డర్ అనమాట వాళ్ళు కొట్టేమని వీళ్ళకేమో ఒక డబ్బులు కట్టే వాళ్ళకేమో ఆక్యుపేషన్ లేదు చాలా జరిగినాయి అది చైనా వెరీ బిగ్ కంట్రీ ఇట్ వెరీ డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఆ రేంజ్లో మనం మాట్లాడుకోలేము నిజంగా ఆ రేంజ్లో మాట్లాడుకోవాలంటే నాగార్జున కూడా కొట్టేయాలి నాగార్జున ఒక్కటే కాదు కదా మంది ఉన్నాయి వాళ్ళ ధైర్యం అదే డెఫినెట్గా నాగార్జున చెప్ గురించి చెప్పుకుంటే మన వాళ్ళందరూ వియర్షిప్ వస్తుంది మన వాళ్ళందరూ బాగా చూస్తారని చెప్పుకున్నా కూడా నాగార్జున ఈజ్ నాట్ ద ఓన్లీ పర్సన్ కదా ఇంకా పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు బికాస్ ఈజ్ ఎ స్టార్ కాబట్టి ఇతర ఆక్యుపై చేసింది ఎక్కువ స్థలమే మోర్ దాన్ టూ అండ్ హాఫ్ త్రీ ఏకర్స్ ఉంటుంది పూరం పోగాలతో కలిసి గవర్నమెంట్ యాక్చువల్గా ఆ చెరువును అంత చేస్తారంటే ఇట్ ఇస్ యాక్చువల్ గా ఎంత మందిని కొట్టినారని కూడా కొట్టకపోతే పబ్లిక్ పేరు పోతుంది సీఎంకి అది జరిగే పని కాదు ఇస్ ఓన్లీ మనీ మేనేజ్మెంట్ అంటారు కేటీఆర్ అలా చేశాడు ఇతరులు చేశాడు మరి వైఎస్ డాక్ష దగ్గర టైంలో ఉన్నాయ్ ఎలా చేశాడు తెలియదు అందుకంటే రోజు రోజుకి ఎక్కువ పేట్రేక్ పేరు అనమాట ఇట్ హెస్ బికమ్ హైదరాబాద్ బికమ్ సో మచ్ ఆఫ్ రిక్వైర్డ్ ప్లేస్ కింద ఇలాగ అయిపోయింది ఈ చెరువులు అన్నీ కట్టేశారు ఈ చెరువు కిందకి అనపడుతుంది ఎక్కడెక్కడ చూసినా కూడా బ్యూటిఫుల్ హైదరాబాద్ ఈస్ బికమింగ్ బ్యూటిఫుల్ అని చేత నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా దుబాయ్ తర్వాత ద మోస్ట్ హ్యాపనింగ్ సిటీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఇస్ హైదరాబాద్ ఇంకా పెరుగుద్ది కూడా ఈ మధ్య మధ్యలో ఇలా పెడతారు ఎందుకంటే గవర్నమెంట్కి వాళ్ళకి కలిగ డబ్బులు కావాలి కాబట్టి ఇది జరిగే పని కాదు అది అదే మీకు దాని మీద ఇన్సూరెన్స్ చాలా ఉంటాయి కానీ ఇటువంటి అనవదర్ భూముల మీద కన్స్ట్రక్షన్ జరిగితే ఇన్సూరెన్స్ ఎవరు పెద్ద పెద్ద బ్యాంకులే మేనేజ్ చేస్తారు గ్యారెంటీలు ఇచ్చి అని చేత ఇవి నిజంగా హైడ్రా లేకపోతే హై డ్రామా హైడ్రామా అన్నారన్నమాట రెండు మూడు చోట్లు చదివాను నేను ఆల్రెడీ లో కూడా ఇది నిజంగా జరిగినా పెట్టానా అతను అలా జరిగించాడు ఎవరో యోగి జరిగించాడు బికాజ్ ఎవ్రీ ప్రాపర్టీ దే విచ్ ఎంక్రోచ్ బిలాంగ్స్ టు ఏ రౌడీ బిలాంగ్స్ టు ఏ పొలిటీషియన్ ఇది ఒకటి కొట్టితే ఇంకొకటి కొట్టలేదు అన్నట్టుగా రౌడీని వంకబెట్టుకుని అసలు అయిన వాళ్ళు ఇంకా వేరే ఉంటారు వాళ్ళ పక్క వాళ్ళ పేర్లు రాకుండా అందరిని కొట్టేశాడు నోటీస్ డే నైట్ నోటీస్ ఇచ్చాడు మార్నింగ్ ఉండో బట్టలు దపోవడమే ఆ విధంగా చేశాడు కాబట్టి లేదా యూపీ లాంటి స్టేట్ని దాన్ని ఏమంటారు పరివర్తనించడం లేకపోతే సంస్కరించడం అనేది సంస్కరించడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇట్స్ వెరీ బిగ్ స్టేట్ ఆంధ్ర తెలంగాణ కలిసి ఇంకొక ఆంధ్ర కలిసినంత ఉంటుంది త్రీ స్టేట్స్ ఉన్నంత జోగ్రఫికల్ గాను ప్రజల ప్రకారంగాను రౌడీజం ప్రకారంగాను ముస్లిమ్స్ హిందూస్ రెండు పార్టీ వాళ్ళు చాలా పురాతనంగా వస్తున్న ఫ్యా ఫ్యామిలీ వ్యవస్థలతో ఉన్న రౌడీజం అది యూపీ సో అక్కడ అటువంటి డెసిషన్ తీసుకోవడం అతను సర్వసంగ పరిచయాకులాగా పెళ్ళి లేదు పేటాకు లేదు వాళ్ళ ఓన్స్ సొంత వాళ్ళు కూడా కిలికోట్లో పెట్టుకున్నారు పెట్టి పెట్టుకునే అవుతారు ఏదైనా సీఎం కదా అని చెప్పేసి పెద్ద పౌలంపు సేవలో ఉంటాం అయ్యే ఉండదు నేల మీద పడుకునేవాడు ఈజ్ డిఫరెంట్ యోగి లెవెల్కి మోడీ గారు కూడా వెళ్ళాడు మోడీ గారు కూడా అంత డిసిప్లిన్ కాబట్టి ఐ ఆల్వేస్ ఐ లైక్ హిమ్ బికాస్ ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు చాలా బాగా మాట్లాడగలడు కాబట్టి స్టిల్ లవ్ ఐ మే నాట్ బిఇన్ బీజేపీ బట్ ఐఎమ్ మోడీస్ పార్టీ అంటే అనమాట ఓకే సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ హైడ్రా అనేది హైడ్రామా అవుద్దా నిజంగా నిజంగా ఎంతవరకు అనేది ఇట్స్ ఇంపాసిబుల్ పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కట్టేశారు కాబట్టి అందులో నాగార్జున గురించి స్పెషల్ గా ఎందుకు మెన్షన్ చేస్తామంటే ఇది స్టార్ కాబట్టి అంటే ఇన్ని రోజులు మేనేజ్ చేశారు కదా సార్ మరి ఇప్పుడు ముందు ముందు కూడా మేనేజ్ అదే మేనేజ్ చేస్తారు కట్టేసారు బాగా దానికి ఏదో స్టే పట్టుకు వస్తారు ఇలాగే టైం అయిపోతుంది రేవంత్ రెడ్డి టైం ఇంకో నాలుగు మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటుంది నాలుగు సంవత్సరాలు ఎన్ని మార్పులు జరుగుతాయో వీళ్ళు బీజేపీని మేనేజ్ చేస్తారు వీళ్ళంతా కలిసి బీజేపీలో జాయిన్ అయిపోతారు బీజేపీ ఎనీవే అగెన్స్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వీళ్ళు బీజేపీలో జాయిన్ అయిపోతారు బీజేపీ అయిపోయి అందరూ కలిసి మొత్తం బిల్డర్స్ అందరూ కలిసి తలగా వంద కోట్ల చోపలు ఇచ్చేస్తారు ఒక వెయ్యి కోట్ల పార్టీ పార్టీకి ఇచ్చి చేరిపోతారు మామూలుగా చేరడం కాదు ఒకవేళ లేకపోతే మనం ఐడియా ఇస్తున్నాం అనమాట ఇప్పుడు మనం ఇచ్చేయన్ని ఐడియాలే అని చేత ఐడియా లేకపోతే వాళ్ళ తల్లితో తక్కువ అన్ని కోట్లు పెట్టి నాగార్జున లాంటి వాళ్ళు నాగార్జున ఒకటే కాదు చాలా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కట్టేశారు నాగార్జున లోవు ఎంత స్టార్ కాబట్టి అర్థమంది అప్పుడు మేనేజ్ చేస్తారు బిజినెస్ పీపుల్ వాళ్ళు మేనేజ్ చేయకపోతే ఇంకా బిజినెస్ పీపుల్ ఎందుకంటా వాళ్ళని మేనేజ్ చేస్తారు ఈ విధంగా కూడా మేనేజ్ చేయమని చెప్తున్నాం చేరిపోవడం ఊరిలో చేరిపోవడం కాదు చేరిపోతే అలా అంత వీపీలేం కాదు వాళ్ళు అమిత్ షా అందరు చేరేటప్పుడు పట్టు రావాలి బ్యాక్ బ్యాంకులు అలా పట్టుకెళ్ళాడు కాబట్టి జగన్ ఇంతవరకు ఇంతవరకు అలా ఉన్నాడు జగన్ అంత వరకు చెప్పు ఈ వాడు వాళ్ళందరూ పేళతారు కదా రేపే ముహూర్తం పెట్టించారు ఇల్లుండే అరెస్ట్ చేస్తారు నువ్వు అరెస్ట్ జగన్ అవుతూ ఉంటాడు అక్కడ వంశీ నా లక్ష్మణ్ అవుతూ ఉంటారు ఏం జరుగు నువ్వు ఆగితే చిన్న చిన్న వాళ్ళకి నువ్వు ఆగిన వాళ్ళు రెడ్ బుక్ ఉంది కాబట్టి నెక్స్ట్ మాట్ దాని గురించి అది 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 బికాస్ అప్తే స్టేట్ గవర్నమెంట్ వరకు వాళ్ళు కల్పించుకోకపోవచ్చు అది కూడా పెద్దోళ్ళతో కల్పించుకున్నారు కనుక డైరెక్ట్ గా జంప్ బీజేపీలోకి అది